రెండవ తరగతి తెలుగు. ముత్యాల చెమ్మ చెక్క. చదవడం రాయడంకు సంబంధించిన కృత్యాలు ఈ వీడియో పాఠం ద్వారా తెలుసుకుందాం. పిల్లలు, క్రింది పదాలు చదవండి. గేయంలో అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించి సున్నాను చుట్టండి. ముత్యాలు, అట్లు, ముగ్గు, రంగులేయంగా, ఈ నాలుగు పదాలు ఈ గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి ఆ పదాలకు సున్నా చుట్టండి. ముందుగా ముత్యాలు అనే పదం తీసుకుందాం. ముత్యాలు ఎక్కడ ఉంది? ఎస్, ముత్యాలు, ముత్యాల. నెక్స్ట్ అట్లు, తరువాత ముగ్గు, రంగులేయంగా. వెరీ గుడ్. ఈ పదాలను మీ పాఠ్యపుస్తకంలో కూడా ఇచ్చిన గేయంలో గుర్తించండి. క్రింది పదాలు చదవండి. అమ్మ, తొమ్మిది, తమ్ముడు, బొమ్మల కొలువు, సమ్మెట, అమ్మాయి, కమ్మీలు, తుమ్మెద, నిమ్మకాయ, తుమ్ములు, కొయ్య, నెయ్యి, నుయ్యి, పొయ్యి, బియ్యం, ఉయ్యాల, వెయ్యి, గొయ్యి, అయ్య, కయ్యం. క్రింది పదాలలో గీత గీసిన అక్షరాల తేడా గమనిస్తూ చదవండి. అమ్మ, అమా, కమలు, కమ్మలు, తమ్ముడు, తమ్ముడు, కొయ్య, కొయ్య, బియ్యం, బియ్యం, ఉయ్యాల, ఉయ్యాల. పిల్లలు, క్రింది పేరాను చదవండి. సొంత మాటల్లో చెప్పండి. శివ బడి నుండి వచ్చాడు. ఆకలి అవుతున్నది. అన్నం పెట్టమని అమ్మను అడిగాడు. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టానని వాళ్ళమ్మ చెప్పింది.
ఆలోగా చెల్లితో ఆడుకోమంది. శివ చెల్లితో ఆడుకుంటున్నాడు, ఆడుకున్నాడు. కొద్దిసేపటికి అమ్మ నెయ్యి వేసిన అన్నం తెచ్చింది, పప్పు కలిపి పెట్టింది. మరి ఈ పేరాను సొంత మాటల్లో మీ ఉపాధ్యాయులకి చెప్పండి. క్రింది వాక్యాలు తప్పులు లేకుండా ధారాళంగా చదవండి. ఆదివారం అమల ఆడుకుంటుంటే అమ్మ రమ్మని పిలిచింది. ఎందుకు అని అడిగింది. నిమ్మకాయలు తేవడానికి అంది. ఎందుకు అని అడిగింది. పులిహోర చేయడానికి అంది. పులిహోర తింటే ఎంత బాగుంటుందో. దీనిని మీ పాఠ్యపుస్తకం చూసి బాగా చదవండి. క్రింది వాక్యాలలో సరైన పదం ఉంచి రాయండి. ఆ పదాలు చూద్దామా ఒకసారి. నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్య, చిన్నాన్న. అమ్మకు అమ్మను ఏమంటారు? అమ్మమ్మ. నాన్నకు అమ్మను ఏమంటారు? నాన్నమ్మ. నాన్నకు నాన్నను ఏమంటారు? తాత. చిన్నాన్న అంటే నాన్నకు తమ్ముడు. క్రింది ఒత్తు అక్షరాల గుణింతాలు రాయండి. అవి ఉండే పదాలను రాయండి. ఇమ్మ, ఇమ్మా, ఇమ్మి, ఇమ్మి, ఇమ్ము, ఇమ్ము, ఇమ్మే, ఇమ్మే, ఇమ్మై, ఇమ్మో, ఇమ్మో, ఇమ్మౌ, ఇమ్మం. ఇప్పుడు ఇయ్యా, ఇయ్యా గుణింతం. ఇయ్య, ఇయ్యా, ఇయ్యి, ఇయ్యి, ఇయ్యు, ఇయ్యు, ఇయ్యే, ఇయ్యే, ఇయ్యై, ఇయ్యో, ఇయ్యో, ఇయ్యౌ, ఇయ్యం. ఇప్పుడు ఈ అక్షరాలు ఉండే పదాలు రాద్దాం. అమ్మాయి, అలాగే అమ్మ, వామ్మో, నమ్ము, గుమ్మం, అమ్మేరు, పొయ్యి, అయ్యో, కయ్యం, ముయ్యు, గయ్యాలి, గొయ్యి. ఈ పదాలను అలాగే గుణింతాలను మీ టెస్ట్ పుస్తకాలలో కూడా రాయండి. క్రింది గలలోని అక్షరాలతో కొన్ని పదాలు ఏర్పడతాయి, వాటిని కింది గీతలలో రాయండి. ఎక్కువ పదాలు రాసిన వారు
విజేతలు. ఉదాహరణగా కర్ర, అలాగే దేశం. నిలయం, బుర్ర, బద్ధకము, తర్ర, బువ్వ, అవ్వ, కర్ర, రవ్వ, కొయ్య, కొమ్మ, మున్న, నిమ్మ, ఇప్పుడు క్రింది వాక్యాలు చదవండి, జవాబులు రాయండి, ఇలాంటివే మరికొన్ని రాయండి. టెంక ఉంటుంది, ఎండాకాలంలో దొరుకుతుంది, ఏమిటది? మామిడి పండు. భౌ భౌ అంటుంది, ఇంటికి కాపలా ఉంటుంది, ఏమిటది? కుక్క. ఇలాంటివే మరికొన్ని రాద్దాం. మ్యామ్ మ్యామ్ అంటుంది, పాలు తాగుతుంది, ఏమిటది? పిల్లి. కుక్కరకో కుక్కరకో అంటుంది, నిద్ర లేపుతుంది, ఏమిటది? కోడి. మీకు తెలిసిన పక్షుల పేర్లు రాయండి, వాటి బొమ్మలు సేకరించి అతికించండి. మీకు నచ్చిన ఒక పక్షి గురించి రాయండి. పిల్లలు, ఈ పక్షి ఏమిటి? పావురం. ఇది నేమాలి. ఈ పక్షి ఏమిటిది? కొంగ. ఇది చిలుక. మరి ఇదేమిటి? గద్ద. ఈ పక్షి ఏమిటి? కోడి. ఇప్పుడు బొమ్మల ద్వారా ఒక చిన్న కథను చదువుదాం. రాము తన స్నేహితులతో బంతి ఆట ఆడుతున్నాడు. ఇంతలో బంతి ఎగురుతూ పోయి చెట్టు తొర్రలో పడింది. బంతి కోసం పిల్లలు చెట్టు తొర్రలో చేతులు పెట్టారు. చీమలు కుట్టాయి. రాముకు తెలివైన ఆలోచన వచ్చింది. బిందెలతో నీళ్లు తెచ్చి తొర్రలో పోశాడు. బంతి తేలుతూ పైకి వచ్చింది. పిల్లలు రాము తెలివికి
మెచ్చుకున్నారు. ధన్యవాదాలు.